సొరకాయ ముక్కలతో పెసరకట్టు చారు చేసుకుందాం. పెసరపప్పును రెండు మూడు సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. బౌల్ తీసుకొని రెండు గ్లాసుల నీళ్లు వేడి చేసి పెట్టుకుందాం. నీళ్లు మరుగుతున్నప్పుడు పెసరపప్పు వేసుకుందాం. రెండు చుక్కల నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత పెసరపప్పు వాటర్ వంపేసి ఇందులో వేసేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం మెత్తగైనంత వరకు. ఇలా మధ్య మధ్య కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, రెండు ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, గార్లిక్ పేస్ట్, సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుంటే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. కొద్దిగా వాటర్ వేసి సొరకాయ ముక్కలు ఉడికించుకుందాం. సొరకాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పు వేసుకుందాం. ఇప్పుడు సరిపడ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. కాసేపు మరిగించుకుందాం. పెసరకట్టు చారు రెడీ అయింది. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సొరకాయ ముక్కలతో పెసరకట్టు చారు రెడీ అయింది.